హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమ డైలీ. ఈరోజు మనం ఏపీపిఎస్యు కండక్ట్ చేసే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ యొక్క స్కీమ్ మరియు సిలబస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. జనరల్గా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనాలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ ఏంట్రా అంటే, ఈ అంతకుముందు స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది 150 మార్క్స్కి 150 బిట్స్ ఉండేవన్నమాట. దాంట్లోనే దాదాపు అన్నీ, అంటే హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్ని, కొంచెం మ్యాథమెటిక్స్, తర్వాత కొంచెం కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపిచ్చేవారనమాట. ఇప్పుడు ఆ సిస్టమ్ నుంచి కొంచెం పక్కకు వచ్చేసి యూపీఎస్సి స్టాండర్డ్స్కి మీట్ అవుతూ ఏపీపిఎస్సి వాళ్ళు గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్, అదే ప్రిలిమ్స్ యొక్క సిలబస్ని 240 మార్క్స్ చేశారనమాట. 240 మార్క్స్ చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2గా విభజించారు. పేపర్ 1 వచ్చేసి 240 మార్క్స్ని సమాంతరంగా డివైడ్ చేసి పేపర్ 1కి 120 మార్క్స్, పేపర్ 2కి కూడా 120 మార్క్స్ ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో చూసుకుంటే ఆ 120 మార్క్స్ని 430 మార్క్స్ సెక్షన్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ 30 మార్క్స్కి హిస్టరీ అండ్ కల్చర్, అంటే ఏపీయు మరియు భారతదేశం యొక్క హిస్టరీ అండ్ కల్చర్. హిస్టరీ అంటే మీకు తెలుసండి, 3 స్టేజెస్ ఉంటాయి, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడ్రన్. తర్వాత కల్చర్, వాటి నుంచి వచ్చిన కల్చర్ లైక్ ఆర్ట్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, వాటి గురించి మనం చదవడం జరుగుతుంది, వాటి మీద క్వశ్చన్స్ రావడం జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 30 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే 30 మార్క్స్కి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్లోని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, పార్లమెంట్, దాని తర్వాత స్టేట్ సెంటర్ వాటి రిలేషన్స్, ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్, తర్వాత రైట్స్ ఇష్యూస్, ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సోషల్ జస్టిస్ అండి. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. స్త్రీల ఈ మధ్య స్త్రీలు డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు. స్త్రీలతో పాటు ఎన్నో వందల ఏళ్ళుగా కొన్ని సెక్షన్స్ని, వీకర్ సెక్షన్స్గా నోటిఫై చేసేసి వాళ్ళ మీద అప్పర్ క్యాస్ట్ చలామణి చేస్తున్నారనమాట, వాళ్ళ జులుం చలామణి చేస్తున్నారు. ఇప్పుడు ఆ సెక్షన్స్ని రిజర్వేషన్ ద్వారా కొంచెం ఆదుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళ ఈక్వాలిటీ అనేది వచ్చింది, ఈక్వినామిటీ ఎలా తీసుకురావాలి, అంటే ఇంకా బెటర్గా ఎలా చేయాలి అనేది డిస్కస్ చేయడానికి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే ఒక టాపిక్ రావడం జరిగింది. దాని మీద మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతాయన్నమాట. తర్వాత ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇప్పుడు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ఉన్నాయి, నేబర్స్ ఉన్నాయి, పాకిస్తాన్ అండ్ చైనా ఉంది, భూటాన్ ఉంది, శ్రీలంక ఉంది, ఇవన్నీ కలిపేసి సార్క్ అనే ఒక యూనియన్ ఉంది. ఈ సార్క్లో మన రోల్ ఏంటి, వాటితో మన సంబంధం ఏంటి, అట్లనే కాకుండా ఇండివిజువల్గా మనకు వాళ్ళకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఇవే కాకుండా వరల్డ్ పవర్స్ ఉన్నాయి, అమెరికా ఉంది, రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, ఆసియాన్ ఉంది, జపాన్ ఉంది, వీటితో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది స్టడీ చేయడానికి ఐఆర్ అనేది పనికొస్తుంది. ఐఆర్లో చాలా మటుకు మీకు కరెంట్ ఇష్యూస్, ఇప్పుడు రీసెంట్గా పుల్వామా అటాక్ జరిగింది, దాని మీద రావచ్చు. తర్వాత బ్రెగ్జిట్ జరుగుతుంది, వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత బ్రెగ్జిట్ ఇండియాకి ఎలా బెనిఫిట్ చేస్తుంది, ఎలా లాస్ చేస్తుంది అనేది కూడా దాని మీద కూడా ఒక బిట్ రావచ్చు. నెక్స్ట్ 30 మార్కర్స్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అంటే మనం బడ్జెట్ చదువుకోవచ్చు అండి, ఏపీ ఎకానమీ అంటే కూడా ఎకనామిక్ సర్వే 2018 and 2019 చదువుకోవచ్చు. సో వాటి నుంచి మేజర్ క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువగా స్టాగ్నెంట్ ఎకానమీ నుంచి కరెంట్ ఎకానమీకి షిఫ్ట్ కావడం జరిగింది ఏబిపిఎస్సి. సో మీకు చాలా మటుకు స్టాటిక్ నుంచి కరెంట్ ఎకానమీ, కరెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు, తర్వాత రెపో రేషియో ఎంత ఉంది, ఇలాంటి దాంట్ల మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత ప్లానింగ్ అండి, 1950 నుంచి రీసెంట్గా 2014 వరకు ప్లానింగ్ కమిషన్ ఉన్నంత వరకు జరిగిన ప్లాన్స్, అంటే వాటిలో కొన్ని ప్లాన్స్కి కొన్ని థీమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము సెకండ్ ఫైర్ ప్లాన్ చేసుకుంటే ఇండస్ట్రియలైజేషన్ ఇస్ ద థీమ్ అన్నమాట. సో ఇలాంటి ప్లాన్స్ మీద మనకు క్వశ్చన్స్ రావడము, ఈ ప్లాన్లో ఏముంది,
యాక్చువల్గా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ ప్లాన్లో వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అండి. దాంతోపాటు నీతి ఆయోగ్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. నీతి ఆయోగ్ ఇంతవరకు ఏం సాధించింది, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ 30 మార్క్స్కి జాగ్రఫీ, రీజనల్, ఇండియా అండ్ వరల్డ్ అండి. రీజనల్ అంటే ఏపీలోని ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ మీద, లేక కొండల మీద కానీ, దాని తర్వాత రివర్స్ మీద కానీ, రివర్ ఎక్కడ పోయి సీలో కలుస్తుందని కానీ, సో వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు, పోర్ట్స్ ఎక్కడున్నాయని రావచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీజనల్, రీజనల్ అంటే రీజనల్ ఇందాక డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండి. ఇండియా అంటే భారతదేశం, భారతదేశంలో ఎలాంటి రివర్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎలాంటి క్లైమేట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫారెస్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ శాంక్చురీస్ ఉన్నాయి, ఇలాంటివి అడగడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్. వరల్డ్ వచ్చేసరికి బేసిక్గా స్టార్టింగే స్పేస్కి వెళ్తారండి. స్పేస్, దాని తర్వాత జియోలాజికల్ ఏజెస్, దాని తర్వాత ఏ టైప్ ఆఫ్ రాక్స్ దొరుకుతున్నాయి, అవన్నీ మనకు వరల్డ్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్ అండి. సెకండ్ పేపర్ ఈ కంప్రైజ్ ఆఫ్ 3 సెక్షన్స్, 120 మార్క్స్ని 60, 30 and 30గా డివైడ్ చేయడం జరిగింది. 60 మార్కర్స్లో జనరల్ మెంటల్ అబిలిటీ, జనరల్ మెంటల్ అబిలిటీలో అంటే వర్బల్, నాన్ వర్బల్ మ్యాథమెటిక్స్, దాంతోపాటు సైకాలజీ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సైకోమెట్రీ. జనరల్గా రైల్వేస్లో అడుగుతారండి సైకోమెట్రీ అని చెప్పేసి, అది అడ్మినిస్ట్రేటివ్ సైకాలజీ, వర్బల్, నాన్ వర్బల్ ఇలాంటివి అడగడం జరుగుతుంది. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి, అంటే ఇంజనీరింగ్ తర్వాత సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మంచి ఫెచింగ్ సబ్జెక్ట్. సో దీంట్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకుంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీనింగ్ ఎగ్జామ్ పాస్ కావడంలో. అట్లా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 30 మార్క్స్కి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉందండి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉన్నా కూడా దీంట్లో మ్యాక్సిమం మనకి ఏమడుగుతారంటే, ఎక్కువగా మనకు బయోటెక్నాలజీ, ఈ మధ్య బయోటెక్నాలజీలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారనమాట. రీసెంట్గా క్యాన్సర్ని కూడా తగ్గించడానికి వ్యాక్సిన్స్, దాని తర్వాత మెడిసిన్స్, అంటే ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నాము ఆ ఫీల్డ్లో, ఆంకాలజీ ఫీల్డ్లో. సో వాటి మీద డౌట్స్ రావచ్చు, లేకపోతే క్వశ్చన్స్, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎగ్జామ్లో. అండ్ టెక్నాలజీ, టెక్నాలజీ అంటేనే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, కరెంట్లీ మనము ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నామండి. పుల్వామా అటాక్ తర్వాత వీఆర్ ఇన్ ఎ స్టాండ్ ఆఫ్ విత్ పాకిస్తాన్. సో బేసికల్గా మన డిఫెన్స్ ప్రిపేర్నెస్ మీద డౌట్ వచ్చి, మన డిఫెన్స్లో ఎలాంటి మిజైల్స్ ఉన్నాయి, ఎందుకంటే మీరు చూసుకుంటే ఇస్రో అండ్ డిఆర్డిఓ ప్రోగ్రామ్స్ సైడ్ బై సైడ్ డెవలప్ అవుతూ వచ్చాయి. సో మనం పిఎస్ఎల్వికి ఏ రాకెట్స్ యూజ్ చేస్తామో అదే టెక్నాలజీతో మన పృథ్వీ కానీ, అగ్ని కానీ, నాగ్ కానీ ఇలాంటి మిజైల్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ శాటిలైట్ రంగంలో మనం ఎలాంటి కృషి సాధించాము, వీటి మీద మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి రీజనల్ ఉన్నది. రీజనల్ అంటే స్టేట్లో జరుగుతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఎవరికి అవార్డ్స్ వచ్చాయి, ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు చనిపోయారా, లేకపోతే వాళ్ళకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, స్పోర్ట్స్ ఫీల్డ్లో మన అథ్లీట్స్ సాధించిన ఘన విజయాలు ఏంటి, సో ఇలాంటివి రీజనల్ లెవెల్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్, నేషనల్ లెవెల్లో కరెంట్లీ ఏవైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో, వేరే లీడర్స్ యొక్క విజిట్స్ కావచ్చు, లేకపోతే మన విజిట్ కావచ్చు, మన ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్ కావచ్చు, సైన్స్ ఫేర్స్ కానీ, లేకపోతే ట్రేడ్ రిలేటెడ్ ఇవి కానీ, ఎకనామిక్ మీటింగ్స్ కానీ, సమిట్స్ కానీ, ఇలాంటివన్నీ నేషనల్ లెవెల్లో ఏమేమి జరుగుతున్నాయి, లేకపోతే పిఎం గారు ఏవి ఇనాగరేట్ చేశారు, ఇలాంటి దాంట్లో మీద మనకు, తర్వాత స్పోర్ట్స్లో మన వాళ్ళు ఏమైనా సాధించారా, 2 టీమ్స్ మధ్య కాంపిటీషన్ అయితే ఎవరికి అవార్డు వచ్చింది, ఇలాంటివన్నీ నేషనల్ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్గా ఏం జరిగింది, ఇంటర్నేషనల్లో రీసెంట్గా ఆస్కర్స్ వచ్చాయి, రీసెంట్గా నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నోబెల్ ప్రైజ్ వచ్చేసి దాని తర్వాత ఏబుల్ ప్రైజ్, మ్యాథమెటిక్స్ ఏబుల్ ప్రైజ్ ఇస్తారు, సో బుకర్ ప్రైజ్, ఇవన్నిటికీ మ్యాగ్సెసే అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి అనే దాని మీద డిస్కషన్ ఉంటుందన్నమాట. ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ స్టూడెంట్స్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి.
నా టాపిక్ వచ్చేసి అట్ వ్యోమ ఐ టీచ్ హిస్టరీ అండ్ కల్చర్. మనం కొంచెం డీటెయిల్గా హిస్టరీలోకి వెళ్దాం. ఇప్పుడు హిస్టరీ అండ్ కల్చర్ ఏదైతే ఉందో 30 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి, ఒక లయన్ షేర్ చెప్పాలంటే. ఈ హిస్టరీలో చూసుకుంటే మనం సిలబస్ని 9 టాప్స్ కింద డివైడ్ చేయొచ్చు. వచ్చేసి ఫస్ట్ టాపిక్ కింద వచ్చేసి మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత. సింధు నాగరికత గురించి మీకు తెలిసిందే. ఈ సింధు నాగరికతలో ఇట్స్ ఏ అర్బన్ సివిలైజేషన్. అర్బన్ సివిలై ఫస్ట్ టైం ఇండియాలో అర్బనైజేషన్ వచ్చింది ఈ సివిలైజేషన్తోనే, ఇండస్ వ్యాలీ. అండ్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది 4 ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ది వరల్డ్. సో బేసికల్గా దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ సైట్స్ మీద వస్తాయండి. మోహెంజదారు, హరప్ప ఎవరు కనుక్కున్నారు, ఏ ఇయర్లో కనుక్కున్నారు, దాని తర్వాత వాటిలో ఏం దొరికాయి, ఆర్టిఫ్యాక్ట్స్, ఏమి వస్తువులు ఏం దొరికినాయి అనే దాని మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇది ఎంత ఫాస్ట్గా రైజ్ అయిందో అంత ఫాస్ట్గా డిక్లైన్ కూడా అయిందనమాట. 2000 ఇయర్స్ తర్వాత డిక్లైన్ అయింది. సో ఇది 1000 ఇయర్స్ తర్వాత డిక్లైన్ అయింది. ఎలా డిక్లైన్ అయ్యి, ఎందుకు డిక్లైన్ అయ్యింది, రీజన్స్ ఏంటి, డిక్లైన్ థీరీస్ అని చెప్పేసి అంటారనమాట. సో వాటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెదిక్ ఏజ్ అండి. వెదిక్ ఏజ్ వచ్చేసి వెదిక్ ఏజ్ని మనం రెండుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ వెదిక్ పీరియడ్ అంటారు, లేటర్ వెదిక్ పీరియడ్ అంటారు అనమాట. ఎర్లీ వెదిక్ పీరియడ్లో ఆర్యన్స్ థీరీస్ ఉంటాయన్నమాట. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని చెప్పేసి ఇట్స్ ఎ వెరీ ఫేమస్ థీరీ అనమాట. సో ఆ ఆర్యన్స్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. ఆ టైంకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఉండొచ్చు, ఉండిపోవచ్చు. సో వస్తానే వాళ్ళ ఇదేంటి, సో వాళ్ళు రావడం ప్యాస్టోరలిస్ట్ అండి. ప్యాస్టోరలిస్ట్ అంటే ఈ గ్రేజింగ్ యానిమల్స్, వాళ్ళు అగ్రికల్చరిస్ట్ కాదు. యానిమల్స్ని సాక్కుంటూ ఇక్కడి నుంచి అక్కడికి తిరిగే సంచార జాతుల వాళ్ళు, నోమాడిక్ ట్రైబ్స్ అనమాట. ప్యాస్టోరలిస్ట్ అండ్ నోమాడిక్స్ అనమాట, నోమాడిక్ ట్రైబ్స్ అనమాట. సో ఒక నోమాడిక్ కల్చర్ ఉండేదన్నమాట. మొత్తం వాళ్ళ కల్చర్ మొత్తం ఆవు చుట్టూ తిరిగేదన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గోత్ర అనే పదం ఉంది. అండ్ ఆవుల్ని ఎక్కడ కట్టేస్తారో దాన్ని గోత్ర అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో గోత్ర, దాని తర్వాత గోధూలి. గోధూలి అంటే అదే సన్సెట్, సన్రైజ్ మధ్య కాలాన్ని గోధూలి అని చెప్పేసి అంటారు అనమాట. సన్సెట్ పీరియడ్ని గోధూలి అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు ఎంటైర్ థింగ్, ఎంటైర్ మోటివ్ మొత్తం ఒక ఆవు చుట్టూ తిరుగుతుంది అనమాట. అది అర్లీ వేదిక్ పీరియడ్లో. అండ్ ఆవుల కోసం యుద్ధాలు జరిగేది, దాన్ని గవిష్టి అని కూడా అంటారనమాట. సో ఇలాంటి టర్మినాలజీ మీద అండ్ వీళ్ళ మీద ఇది వస్తుంది. అండ్ వెదిక్ పీపుల్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు హ్యావ్ రిటన్ రికార్డ్స్. మీకు వెదిక్ లిటరేచర్ తెలుసు, రిగ్వేదాస్ అంటే ఒక 4 వేదాస్, వాటితో పాటు అరణ్యకాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్, తర్వాత దెర్ ఈస్ ఎ హ్యూజ్ లిటరేచర్ ఉందండి. వేదాస్, వేదాంగాస్, ఉపవేదాస్ ఇలాంటివి ఒక హ్యూజ్ లిటరేచర్ ఉంది. సో ఆ లిటరేచర్ మీద ఎర్లీ పీరియడ్లో లిటరేచర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. దాని తర్వాత డైటీస్ మీద వస్తాయి, అంటే ఫస్ట్లో అగ్ని, వరుణ వీళ్ళకి ఎక్కువ పూజించే వాళ్ళు అనమాట. ట్రినిటీ అనే కాన్సెప్ట్ లేదు అప్పుల్లో, ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎక్కువ నేచర్ వర్షిప్, నేచర్కి సంబంధించిన గాడ్స్ని వర్షిప్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మీద అడగచ్చు. అండ్ ఎర్లీ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ పొజిషన్ ఆఫ్ ఉమెన్. పొజిషన్ ఆఫ్ ఉమెన్ వేదిక్ పీరియడ్లో చాలా హై పొజిషన్లో ఉన్నారండి. సో ఉమెన్ యొక్క పొజిషన్ని గురించి మీకు క్వశ్చన్స్ వస్తే రావచ్చు. సో దట్ ఈస్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అనమాట. లేటర్ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్లో వాళ్ళు సప్త సింధు రీజియన్ నుంచి గంగా బేసిన్లోకి వస్తారండి. గంగా బేసిన్లోకి వచ్చేసి అప్పటి వరకు నొమాడిక్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక సెటిల్ లైఫ్ అనమాట. ఎందుకంటే గంగానది ఈజ్ బేసిన్ చాలా ఫర్టైల్ అండి, బాగా మంచిగా పంటలు పండుతున్నాయన్నమాట. సో వాళ్ళు ఆ నొమాడిక్ లైఫ్ స్టైల్ వదిలేసి సెటిల్ లైఫ్ స్టైల్కి వెళ్ళారు. అండ్ జనాల నుంచి జనపదాలు ఫామ్ అయ్యాయి అన్నమాట, కింగ్డమ్స్ ఫామ్ అయినాయి. సో ఆ కింగ్డమ్స్, సో పాలిటీ అనేది చేంజ్ అవుతుంది. గాడ్స్ కూడా చేంజ్ అయిపోయినారు. ఇప్పుడు గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేచర్ వర్షిప్ నుంచి బెటర్ కాన్సెప్ట్కి వచ్చినారనమాట, అంటే ట్రినిటీ అనే కాన్సెప్ట్కి వచ్చినారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళ యొక్క వర్షిప్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. అండ్ సొసైటీలో ఉమెన్ యొక్క స్టేటస్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. అప్పుడు నొమాడిక్ ట్రైబ్స్ అండి,
సో ట్రైబల్స్ కమ్యూనిటీలో ఉమెన్కి ఈక్వల్ స్టేటస్ ఉంటుంది. బట్ వేర్ యాజ్ దిస్ ఏదైతే ఉందో మన ఈ సొసైటీలో, అగ్రికల్చర్ ఆ సొసైటీలో, ఎవాల్వ్డ్ సొసైటీలో ప్యాట్రియార్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనపడుతుంది. సో ఉమెన్ తన పొజిషన్ని కోల్పోవడం జరిగిందనమాట. అండ్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో పనిని బట్టి వాళ్ళకు క్యాస్ట్ని అసైన్ చేయడం జరిగింది. అండ్ అది ఫిక్స్డ్ కాదండి, అప్పుడు జస్ట్ ఓన్లీ చాతుర్వర్ణం అన్నా కూడా జస్ట్ ఓన్లీ 3 వర్ణాస్ ఉండేవి అప్పుడు. ఒకటి ఏంటంటే బ్రాహ్మణ్, ఇంకోటి క్షత్రియ, ఇంకోటి విస్ అండి, అంటే శూద్ర అనే వర్ణం లేదనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఆ వర్ణాలు అనేవి ఇమ్మొబైల్ అయిపోయినాయి అనమాట. అంటే ఏ వర్ణాల్లో పుట్టినవాడు ఆ వర్ణాల్లోనే ఉండాలి, ఇంకా అతను బెటర్గా పర్ఫామ్ చేసినా కూడా నెక్స్ట్ వర్ణాకి వెళ్ళడానికి లేదనమాట. ఎర్లియర్ కొంచెం మొబిలిటీ ఉందన్నమాట, క్యాస్ట్ మొబిలిటీ ఉంది కదా, ఆ క్యాస్ట్ మొబిలిటీ కాస్త ఎండ్ అయిపోయింది. సో వాటి మీద మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి షోడస మహాజనపదాస్. షోడస మహాజనపదాస్ ఆర్ 16 గ్రేట్ కింగ్డమ్స్ అండి. జనపదాలు అనేవి ఫామ్ కావడం జరిగిందనమాట. దీంట్లో ఒక 16 గ్రేట్ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ కింగ్డమ్స్లో జనరల్గా ఆ కింగ్డమ్స్, ఆ కింగ్డమ్ యొక్క క్యాపిటల్స్ జనరల్గా మనం అడగడం జరుగుతుంది. ఈ కింగ్డమ్లో, ఈ 16 కింగ్డమ్స్లో 2గా డివైడ్ చేసుకోవచ్చు అండి. 2 టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మొనార్కికల్ అండి, మొనార్కికల్ అంటే రాజ్య వ్యవస్థ కలిగింది. ఇంకోటి రిపబ్లిక్, గణ వ్యవస్థ కలిగింది అనమాట. ఈ గణ వ్యవస్థ ఎక్కడ కలిగి ఉంది అని చెప్పేసి, ఏ కింగ్డమ్స్లో కలిగింది అని చెప్పేసి అడగచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో రెండే కరెక్ట్గా మ్యాచెస్ ఉంటాయి, ఇంకోటి తప్పు ఉంటుంది, అది కనుక్కోండి అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మగధ కింగ్డమ్ ఇంపార్టెంట్ అయ్యి రైజ్ అవుతుంది అనమాట పైకి. సో దాన్ని రైజ్ గురించి కూడా మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి రిలీజియన్స్. రిలీజియన్స్లో జైనిజం అండ్ బుద్ధిజం. చూడండి, ఈ వెదిక్ పీరియడ్, లేటర్ వెదిక్ పీరియడ్ నుంచే వెదిక్ సొసైటీ బాగా రిజిడ్గా అయిపోయి వెదిక్ రిలీజియన్, సనాతన ధర్మం, మనం ఇప్పుడే దాన్ని హిందూ ధర్మం అని అనలేము, ఒక సనాతన ధర్మంలో ఏమైపోయిందంటే రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరగడం జరిగిందనమాట. సో ఈ రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ చాలా కాస్ట్లీ అండి, మామూలుగా జనాలు చేయలేరనమాట. బ్రాహ్మణులకి చాలా చాలా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ మనీ దక్షిణగా సమర్పించుకోవాలన్నమాట. సో దీనికి వ్యతిరేకంగా కొన్ని సెక్షన్స్, శూద్రాస్ కానివ్వండి, తర్వాత క్షత్రియాస్ కానివ్వండి, వైశ్యాస్ కానివ్వండి, బ్రాహ్మణ్ డామినేషన్కి వ్యతిరేకంగా హేతువాదం, అంటే బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా హేతువాదం, హెటెరోడాక్స్ రిలీజియన్స్ యొక్క డెవలప్మెంట్ జరిగింది. ఆ హెటెరోడాక్స్ రిలీజియన్స్లో దాదాపు ఒక 62 మూమెంట్స్ వస్తే దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి జైనిజం అండ్ బుద్ధిజం. ఈ జైనిజం మనకు తెలిసిందే, జైన మహావీరుడి కాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. ఆయనకన్నా ముందర ఇంకా 23 తీర్థంకరులు ఉంటారు. దీంట్లో బేసిక్గా జైన వర్షిప్ చేసే ప్లేసెస్ బసదీల మీద కానీ, లేకపోతే ప్రతి ఒక్క తీర్థంకరునికి ఒక సింబల్ ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు చూడండి, ఆదినాథుడికి బుల్ సింబల్ అనమాట, వేరాజ్ ఈయన మన జైన మహావీరుడికి సింహం సింబల్ అనమాట. సో ఇలాంటి సింహాలు, ఈ సింబల్స్ మీద, దాని తర్వాత జైన యొక్క ఇది ఫిలాసఫీ ఏంటి, దాని తర్వాత దాంట్లో వచ్చిన పుస్తకాలు ఏంటి, లిటరేచర్ ఏంటి, వీటి మీద మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత బుద్ధిజం. బుద్ధిజంలో వచ్చేసి గౌతమ్ బుద్ధుడి యొక్క జీవితం మీద, ఆ తర్వాత మీకు బుద్ధిజంలో హీనయాన అండ్ మహాయాన స్ప్లిట్ జరుగుతుంది. దాని తర్వాత బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరుగుతాయి, అవి ఏ ప్లేసెస్ జరిగినాయి, ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు వాటికి. సో ఇలాంటివన్నీ మీకు క్వశ్చన్స్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్తూప అంటే ఏంటి, ఆరామం అంటే ఏంటి, అలాంటివి కూడా స్తూపాలో ఉన్న పార్ట్స్ మీద కానీ మీకు క్వశ్చన్స్ వస్తుంటాయండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్. ఇవేం లేదండి, మన ఏన్షియంట్ ఇండియాలో నుంచి తీసుకోబడ్డాయి. నెక్స్ట్ కూడా టాపిక్ 2లో కూడా చాలా మటుకు ఏన్షియంట్ ఇండియా నుంచే ఉందండి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచే వస్తుంది. మగధ, రైజ్ ఆఫ్ మగధ గురించి ఇందాక అనుకున్నాము. ఈ మగధ అనే ఎంపైర్ ఏదైతే ఉందో అది కొంచెం పెక్యులియర్ అండి. ఈ మగధ ఎంపైర్ లాగా మనకు మొత్తం హిస్టరీలో ఇంకో 2 ఎంపైర్స్ తారసపడతాయన్నమాట. మగధ ఒకటి, ఢిల్లీ సల్తనేట్ ఒకటి,
అండ్ విజయనగర ఎంపైర్స్ ఒకటండి. ఎంపైర్ ఒకటేనండి, కాబట్టి డైనాసిటీస్ చేంజ్ అవుతుంటాయి. అంటే ఈ ఎంపైర్ని సర్వ్ చేసే కింగ్స్ చేంజ్ అవుతుంటాయి, వాళ్ళ డైనాసిటీస్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనము మగధ అంటేనే ఇమీడియట్గా పొలిటికల్ హిస్టరీలోకి వెళ్తే మనకు 4 డైనాసిటీస్ కనపడతాయండి. ద ఫస్ట్ డైనాసిటీ ఇస్ హరియాంక డైనాసిటీ, అజాతశత్రు, బింబిసారులు ఆర్ వెరీ ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ దిస్ డైనాసిటీ అనమాట. సో దీన్ని వీళ్ళ తర్వాత నెక్స్ట్ హరియాంక వస్తుంది, దాని తర్వాత శిశునాగ డైనాసిటీ వస్తుంది. శిశునాగ డైనాసిటీలో కాళాశోకన్ గురించి, శిశునాగన్ గురించి వస్తుంది. దాని తర్వాత నందా డైనాసిటీ వస్తుంది, ద మహాపద్మనందుడు సౌత్ ఇండియాని కాంక్వర్ చేసిన ఫస్ట్ నార్త్ ఇండియన్ కింగ్ అనమాట. ఆయన మీద మీకు క్వశ్చన్స్ వస్తే రావచ్చు. అండ్ మహాపద్మనందుడు అండ్ ధననందుడు, ఈ ధననందుడిని అవమానించడానికే చాణక్యుడు చంద్రగుప్తుని ప్రమోట్ చేసి అతన్ని ఓవర్త్రో చేసేసి మౌర్యన్ డైనాసిటీని స్థాపిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మౌర్యన్స్ అని వస్తుంది. మౌర్యన్స్ అని అంటానే ఇమ్మీడియట్గా మనకు మౌర్యలోని 3 గ్రేట్ కింగ్స్ గుర్తుకు రావాలి. దాంట్లో ఫస్ట్ చంద్రగుప్త మౌర్య, ద ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. ఇతను ఫారెన్ ఇన్వేడర్స్ అందరినీ బయటికి తోసేసి మళ్ళీ ఒక సువిశాలమైన భారతదేశాన్ని స్థాపించాడు. అండ్ ఇతని పీరియడ్లో సెకండ్ అర్బనైజేషన్ వచ్చింది ఇండియాలో. ఈ చంద్రగుప్త మౌర్య తర్వాత అతని కొడుకు బిందుసార్లు, ఇతను ఫారెన్ అంబాసిడర్స్తో ఎక్కువ రిలేషన్స్ ఫారెన్ కింగ్స్తో ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఫారెన్ అంబాసిడర్స్ పంపించేసి సిరియా అండ్ మాసిడోనియాతో ఇతను మంచి సత్సంబంధాలు, ఈజిప్ట్తో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. ఈ బిందుసారుడి తర్వాత, బిందుసారుడి యొక్క పుత్రుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అశోక రావడం జరిగింది, అంటే ట్రోన్కి సక్సీడ్ కావడం జరిగింది అనమాట. అశోకుడి గురించి జనరల్గా అశోక వేపించిన ఈడిక్ట్స్, అంటే రాజశాసనాలు రాళ్ళ మీద పిల్లర్స్ మీద వేపించారనమాట. సో వాటి గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి పిల్లర్స్, రూమిందాయి పిల్లర్ ఎక్కడుంది, రూమిందాయి పిల్లర్ నేపాల్లోని, మస్కి అనేది కర్ణాటక దగ్గర ఉంది, సో సారనాథ్ పిల్లర్, ఇవన్నీ వీటన్నిటి మీద ఆ పిల్లర్స్ మీద ఏం రిలీఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 4 సింహాలు ఉన్నాయి కదండి, అది అశోకుని చక్రము, వీటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మగధ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ కూడా, అదే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ కూడా గవర్నమెంటే రన్ చేస్తుందన్నమాట. సో ఏ విధంగా రన్ చేస్తుంది, చాలా మటుకు 34 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్స్లో దేంట్లో మీదైనా మీకు క్వశ్చన్ రావచ్చు. అంటే వాటి సంస్కృత్ పేరు ఇచ్చేసి మీకు దీంట్లో రాయండి అని చెప్పేసి అంటారనమాట. ఇంకోటి పిల్లర్స్లో యూజ్ చేయబడిన లాంగ్వేజ్ స్క్రిప్ట్స్ కూడా మీకు వస్తాయండి, క్వశ్చన్స్కే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్వేడర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్. ఫారెన్ ఇన్వేడర్స్ అంటేనే మౌర్యన్స్, నెక్స్ట్ అశోకన్ తర్వాత వచ్చిన రాజులు దశరథుడు, దాని తర్వాత అతని మన కునాలుడు, వీళ్ళు అంత స్ట్రాంగ్గా లేకపోయే తలకి ఏమవుతుందంటే ఆ ఎంపైర్ బృహద్రథుడి కాలానికి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అంటే వీక్ కావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బయట నుంచి ఇన్వేషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ మనం ఒక 4 ఇన్వేషన్స్ జరిగాయండి ఆఫ్టర్ అశోక. ఫస్ట్ వచ్చేసి ఇండో గ్రీక్స్, లేకపోతే వీళ్ళనే బ్యాక్టీరియన్ గ్రీక్స్ అని కూడా అంటారనమాట. బ్యాక్టీరియన్ గ్రీక్స్ వచ్చేసి సెంట్రల్ ఏషియాలో ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు అనమాట ఈ బ్యాక్టీరియన్ గ్రీక్స్. వీళ్ళలో ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసి డిమిట్రియస్ ఒకడు, అండ్ డిమిట్రియస్తో పాటు ఇంకొక కింగ్ వచ్చేసి మెనాండర్, ఇతన్నే మనం మిలిందా అని కూడా అంటారు. మిలిందా పన్హో అంటే ఇతని కోర్టులో నాగసేనుడు అని చెప్పేసి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఉన్నారండి. సో ఈ మిలింద తర్వాత నాగసేను మధ్య జరిగిన కాన్వర్సేషన్స్, మిలింద పన్హో అని ఒక బుక్ ఉందన్నమాట. సో బేసికల్గా ఆ బుక్ మీద మీకు క్వశ్చన్ రావచ్చు, లేకపోతే వీళ్ళు దీస్ వర్ ద ఫస్ట్ పీపుల్ టు గెట్ డబుల్ సైడెడ్ కాయిన్స్. అంతవరకు పంచ్ మార్కుల కాయిన్స్ మాత్రమే తెలుసండి మనకు. మౌర్యుల కాలంలో కూడా పంచ్ మార్కుల కాయిన్సే వేసుకునే వాళ్ళం. వీళ్ళు వచ్చేసి 2 సైడ్ కాయిన్స్ కొట్టడం స్టార్ట్ చేశారనమాట. సో న్యూమిస్మాటిక్ రెవల్యూషన్ తీసుకొచ్చినట్లు చెప్పుకోవచ్చు ఈ బ్యాక్టీరియన్ గ్రీక్స్. సో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ ఇన్వేటర్స్ వచ్చేసి షకులు అండి. షకులు లేకపోతే స్కిథియన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు సెంట్రల్ ఏషియా ఆ ప్రాంతం నుంచి
వచ్చేసి మన ఇండియాలోకి వచ్చారనమాట. ఇండియాలోకి వచ్చి వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో సెటిల్ అయ్యారనమాట. మధుర శకులు, దాని తర్వాత కార్ధమాక శకులు అని చెప్పేసి ఉంటారు. వీళ్ళల్లో ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేది రుద్రదముండు ప్లస్ నహపాండు అనమాట. సో వీళ్ళ మీద క్వశ్చన్స్ రావచ్చు మీకు. నెక్స్ట్ వచ్చేసి పార్థియన్స్, తర్వాత పహల్వులు అని చెప్పేసి అంటారు. వీళ్ళు పార్థియా, నార్థన్ ఇరాన్ నుంచి వచ్చారనమాట. వీళ్ళ ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి గండోఫర్నిస్. ఈయన కాలంలోనే సెయింట్ థామస్ ఇండియాకి రావడం జరిగింది. అండ్ అక్కడి నుంచి, సిరియా నుంచి ప్రింటింగ్ టెక్నాలజీ ఇండియాలోకి తీసుకొని వచ్చారండి. సో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యూచీస్. వీళ్ళు చైనా, తర్వాత సెంట్రల్ ఏషియా ప్రావిన్సెస్ నుంచి మన దాంట్లోకి వచ్చారు. వీళ్ళు ఈ యూచీస్ మనం కుషాన్స్ అని కూడా అంటాము. కుషాన్స్లో మనకు విమలకాడాఫైసిస్, దాని తర్వాత కుజలకాడాఫైసిస్, దాని తర్వాత విమలకాడాఫైసిస్, అండ్ అతని కొడుకు కనిష్క మీద మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కనిష్క మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనస్ అండి. శాతవాహనస్ మీకు తెలుసు, రెండు రెండు పీరియడ్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అర్లీ శాతవాహనస్ అండ్ లేటర్ శాతవాహనస్. అర్లీ శాతవాహనస్ అంటే సిముక నుంచి తీసుకొని శాతకర్ణి 1, దాని తర్వాత శాతకర్ణి 2, హలా. సో ఈ వీళ్ళ యొక్క రైజ్ అనమాట, మహారాష్ట్ర అండ్ మన ఆంధ్రాలో వీళ్ళ యొక్క రైజ్ గురించి. దాని తర్వాత వీళ్ళ డౌన్ఫాల్, చెకులు వస్తేనే కొంచెం ఏరియాని కోల్పోతారు. మళ్ళీ గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో మళ్ళీ చెకుల్ని డిఫీట్ చేసి, ఇండో గ్రీక్స్ని డిఫీట్ చేసి, పార్థియన్స్ని డిఫీట్ చేసి అతను కొంచెం ల్యాండ్ని మళ్ళీ తెచ్చుకుంటాడనమాట, వెనక్కి తెచ్చుకుంటాడు. సో అది దాని తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి, అతను సీ ట్రేడ్ కండక్ట్ చేశారండి ఆ పీరియడ్లోనే. సో అతని సీ ట్రేడ్ కాయిన్స్ మీద షిప్ సీల్ ఉంటుందన్నమాట, అది ఎవరి పీరియడ్లో స్ట్రక్ చేయబడింది అని చెప్పేసి అంటారనమాట. సో దాని మీద, దాని తర్వాత వీళ్ళు బుద్ధిజాన్ని, వీళ్ళ క్వీన్స్, వీళ్ళు కింగ్స్ అయితే హిందూయిజంని బాగా ప్రమోట్ చేశారండి. వీళ్ళు బేసికల్లీ దే ఆర్ బిలీవ్డ్ టు బీ బ్రాహ్మిన్స్ అనమాట. ఏకబ్రాహ్మణ అనే టైటిల్ కూడా తీసుకున్నారు శాతకర్ణి. సో మనం ఏమనుకోవచ్చు అంటే వీళ్ళు కింగ్స్ వచ్చేసి హిందూయిజంని ప్రమోట్ చేశారు, సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేశారు. వేరే క్వీన్స్ వచ్చేసి, ఇప్పుడు చూడండి, గౌతమ బాలాశ్రీ అండి, గౌతమీపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మగారు, ఆమె బుద్ధిజంని ప్రమోట్ చేసింది అనమాట. వశిష్ఠపుత్ర పులమావి వాళ్ళ మదర్ వశిష్ఠ, ఆవిడ వచ్చేసి బుద్ధిజంని సపోర్ట్ చేశారనమాట. ఈ టైంలో అమరావతి శిల్పాలు, అమరావతి స్తూపాలు అనేవి ఎరెక్ట్ చేయబడ్డాయి. ఆ స్తూపాల్లో ఈ పెక్యులియర్ ఫీచర్ అయిన ఆయకపథ పిల్లర్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. సో అవి దేనికి సంబంధించిన ఆయకపథాలు అంటే, స్టోరీస్ ఉంటాయండి, బుద్ధ యొక్క స్టోరీస్ చెక్కబడినాయనమాట బ్యూటిఫుల్గా ఆ మార్బుల్. అండ్ ఇంకోటి, ఈ శాతవాహనుల యొక్క ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది మార్బుల్లో చేయబడినాయంటే, అంటే ప్యూర్గా తాజ్మహల్ లాంటి మార్బుల్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా గుంటూరు దగ్గర దొరికే వెరైటీతో చేయబడింది. సో బేసికల్గా ఇప్పుడు బుద్ధిజం మీద కొంచెం ఓనెస్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ ఇది మీద మన క్యాపిటల్ కూడా అమరావతే కాబట్టి, సో బుద్ధిజం మీద కొంచెం ఓనెస్ ఎక్కువ ఉండొచ్చు. సో శాతవాహన పీరియడ్లో బుద్ధిజం యొక్క డెవలప్మెంట్ మీద మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద సంగం ఏజ్ అండి. ఈ ఏజ్ని ద ఏజ్ తమిళ్ ఏజ్ అని కూడా అంటారనమాట. సంగం ఏజ్ ఆర్ తమిళ్ కమ్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే త్రీ తమిళ్ కింగ్డమ్స్ వచ్చేసి మనకు చోళ, చేర, పాండ్య దేశాల గురించి ఇందులో డిస్కస్ చేస్తామన్నమాట. మనకు చోళ అంటేనే ఇమీడియట్గా కరిచకాల చోళ గుర్తుకొస్తాడు, చేర అంటేనే నెదుంజలియన్ చెరియన్ సో గుర్తుకొస్తారు. అది ప్లస్ ఇంకోటి ఈ సంగం అంటే ఇట్స్ దాని మీనింగ్ అంటే ఏంటంటే అండి, ఇట్స్ ఏ కన్ఫిగరేషన్, ఇట్స్ ఏ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ పోయెట్స్ అనమాట. అంటే చాలామంది పోయెట్స్ కలిసి సంఘం ఒక సంఘంలో కలిసి లిటరేచర్ కంపోజ్ చేశారంటండి, తమిళ్ లిటరేచర్ని కంపోజ్ చేశారనమాట. సో బేసికల్గా తమిళ్ లిటరేచర్లోని ఎపిక్స్ మీద జనరల్గా క్వశ్చన్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరువల్లువర్ మహాముని తిరుక్కురల్ రాశారనమాట, తిరుక్కురల్ ఎవరు రాశారు అనే క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది మనకు. పబ్లిక్ యూపీఎస్సీలో అడుగుతారు, ఏబిపిఎస్సీలో కూడా అడిగారు, బీపీఎస్సీ చాలా, అంటే మెనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఈ క్వశ్చన్ని అడగడం జరిగిందనమాట, తిరుక్కురల్ ఎవరు రాశారు అని చెప్పేసి. అదే కాకుండా త్రీ గ్రేట్ ఎపిక్స్ ఉన్నాయండి, శిలప్పాధికారం, మణిమేఘలై,
శివక చిందమణి లేకపోతే జీవక చింతామణి అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి కాంప్లెక్స్ తమిళ్ పేర్ల మీద క్వశ్చన్స్ అయితే, సో వాట్ ఐ సే ఈజ్ మనము వచ్చేసి మన ఈ తమిళ్ ఆథర్స్ తర్వాత ఈ తమిళ్ నావెల్స్ని మనము ఎక్కువ చదువుకుంటే ఈ ఎగ్జామ్లో మనకు బాగా అవుతుంది. ఇంకోటి ఈ కింగ్డమ్స్ యొక్క సింబల్స్ అన్నమాట. ఇప్పుడు పులులు వచ్చేసి చోళాకి సింబల్ అనమాట, వేరే ఫిష్ వచ్చేసి పాండ్యాకి, యారోస్ వచ్చేసి మన దీనికి చేరాకి. సో ఆ సింబల్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గుప్తా ఎంపైర్ అండి. గుప్తా ఎంపైర్ వచ్చేసి, గుప్తా ఎంపైర్ అంటేనే ఇమ్మీడియట్గా మనకు పొలిటికల్ హిస్టరీ గుర్తుకొస్తుంది. గుప్తా ఎంపైర్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్రేట్ కింగ్స్. చంద్రగుప్త వన్, దాని తర్వాత మన సముద్రగుప్త, దాని తర్వాత చంద్రగుప్త ద సెకండ్. చంద్రగుప్త సెకండ్ కాలాన్ని గుప్తుల స్వర్ణయుగం అని చెప్పేసి అంటారనమాట. సముద్రగుప్త పీరియడ్లో దాదాపు ఆయన 100 కింగ్డమ్స్ దాకా జయించాడనమాట. ఆయన నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి బాగా జయించిన కింగ్ అనమాట. సౌత్ ఇండియాలో ఈవెన్ కంచి వరకు కూడా వెళ్ళారు ఈయన. సో ఈ కింగ్ యొక్క ఆయన కొడుకైన చంద్రగుప్త ద సెకండ్ మీద కూడా మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. చంద్రగుప్త కోర్టులో నవరత్నాలు ఉండేవాళ్ళండి, వాళ్ళ మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాళిదాసుడు కూడా ఈయన కోర్టులోనే, ఆర్యభట్ట కూడా ఈయన కోర్టులోనే ఉన్నారని చెప్పేసి నమ్మకం. సో ఇది అయిపోతానే ఇమ్మీడియట్గా మిడివల్ ఏన్షియంట్ పీరియడ్ అయిపోయి కొంచెం మిడివల్ పీరియడ్లోకి పడుతుంది. అక్కడ టాపిక్ 3 నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో దిస్ సే టు సే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎర్లీ మిడివల్ పీరియడ్ మీద బేస్ అయింది అండి. టాపిక్ 3 వచ్చేసి ఏంటంటే డైనాసిటీస్ ఆఫ్ కన్నౌజ్ అన్నారని చెప్పి. డైనాసిటీస్ ఆఫ్ కన్నౌజ్ అంటే గుప్తాది కంప్లీట్గా, గుప్తా ఎంపైర్ ఎప్పుడు అయితే బాగా కొంచెం చిన్న భిన్నం అయిపోయిందో ఆ పీరియడ్లో ఏమైందంటే చిన్న చిన్న కింగ్డమ్స్ బయటికి రాను స్టార్ట్ అయింది. లేటర్ గుప్తాస్ అని చెప్పేసి, దాని తర్వాత మౌఖ్రీస్ అని చెప్పేసి, పుష్యభూతీస్ అని చెప్పేసి, గౌడాస్ అని చెప్పేసి. గౌడాస్ అంటే కర్ణాటక గౌడాస్ కాదండి, గౌడ అంటే గౌడదేశం అనమాట. గౌడాస్ అంటే బెంగాల్ అనమాట. అక్కడ ఒక గ్రేట్ కింగ్ ఉండేవాడు, శశాంక ఆఫ్ గౌడ దేశ అని చెప్పేసి అంటారనమాట. సో అతను తర్వాత మైత్రకాస్. ఇక్కడ ఒక లెజెండరీ కింగ్ మనకు కనపడతాడండి, పుష్యభూతి డైనాసిటీలో హర్షవర్ధన అనే కింగ్ వస్తాడనమాట. ఇతను చాలా గొప్ప కింగ్. ఇప్పుడు నార్త్ ఇండియా అంతా చిన్న భిన్నమైన కాలంలో కింగ్స్ కొట్టుకునే టైంలో ఏం చేస్తాడంటే గౌడ శశాంకుడు ఇతని బామ్మర్దిని తర్వాత సారీ ఇతని బావగారిని తర్వాత వాళ్ళ అన్నగారిని ఇద్దరిని చంపేస్తాడనమాట. మౌఖ్రీ కింగ్కి సంబంధించిన గృహవర్మని, తర్వాత వాళ్ళ అన్న పుష్యబుద్ధికి సంబంధించిన రాజ్యవర్ధన్ని చంపేస్తారనమాట. సో ఇద్దరు చైల్డ్లెస్గా చనిపోవడం వల్ల ఇతను 2 కింగ్డమ్స్ని ఇతనే కంబైన్డ్గా కింగ్ అవుతారు 16 ఇయర్స్ ఏజ్లో. అక్కడ నుంచి ఇతని యొక్క కాంగ్రెస్ 606 నుంచి 647 AD వరకు ఇతని రూల్ నడుస్తుందండి. హర్షవర్ధన, ఇతని కోర్టులో భానుభట్ట ఉన్నాడు. ఇతని పీరియడ్లోనే హుయాన్ సాంగ్ అనే ఒక చైనీస్ ట్రావెలర్ ఇండియాకి రావడం జరిగింది. సో వీటన్నిటి మీద అండ్ ఇతను ప్రయాగ అంటే అలహాబాద్ లో దగ్గర ఇతను ప్రతి ఇయర్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అతని డబ్బు మొత్తం వెన ప్రజలలో పంచడం అనేది జరుగుతుందనమాట. సో ఇతని దాంట్లో మీద, తర్వాత ఇతను రాసిన పుస్తకాల మీద, భానుభట్ట ఇతని కోర్ట్ పోయిట్ రాసిన పుస్తకాల మీద మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ లాస్ట్ డైనాసిటీ ఏంటంటే అండి, అర్లీ మిడివల్ పీరియడ్లో వచ్చేసరికి గుర్జర ప్రతిహార అనే ఒక డైనాసిటీ వచ్చేస్తుందనమాట. వచ్చేసి వాళ్ళు ఈ కన్నౌజ్ మీద, అంటే ఇప్పుడు యూపీలో కన్నౌజ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉందండి మోడర్న్ పీరియడ్లో, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆ ప్రాంతాన్ని వీళ్ళు క్యాపిటల్గా చేసుకుంటారు. యాక్చువల్గా హర్షవర్ధన్ పీరియడ్ నుంచే దానికి ఒక లెజెండరీ స్టేటస్ వచ్చేసిందండి. హర్షవర్ధన్ గొప్ప ఎంపరర్ కాబట్టి ఎవరైతే కన్నౌజ్ని జయిస్తారో హర్ష యొక్క గ్రేట్నెస్ అతనికి వస్తుంది, ఇండియాకి ఆల్మోస్ట్ ఆల్ ఎంపరర్ అయినట్లే అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా హర్ష ఇస్ కాల్డ్ లాస్ట్ హిందూ ఎంపరర్, హిందూస్లో గ్రేటెస్ట్ ఎంపరర్ లాస్ట్ ఎంపరర్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ కన్నౌజ్కి ఒక మిథికల్ స్టేటస్ వస్తుంది. ఈ కన్నౌజ్ కోసం గొడవలు జరగడం స్టార్ట్ అవుతాయి. గుర్జర ప్రతిహారాస్ అని చెప్పేసి ఒక రాజ్పుట్ డైనాసిటీ ఈ కన్నౌజ్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఇదే టైంలో మనకు కాంటెంపరీగా డెవలప్ అయిన సౌత్ ఇండియన్ డైనాసిటీస్ ఏవో చూద్దాం.
సౌత్ ఇండియన్ డైనాసిటీస్లో ఫస్ట్ మనకు వచ్చే డైనాసిటీ ఏంటంటే బాదామి చాళుక్య డైనాసిటీ అండి. బాదామి చాళుక్య డైనాసిటీలో ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి పులకేశి ద సెకండ్. ఇతని పీరియడ్లో ఏమవుతుందంటే ఈ పులకేశి ద సెకండ్ హర్షవర్ధన్ని బ్యాటిల్లో డిఫీట్ చేస్తాడనమాట. డిఫీట్ చేయడమే కాకుండా వీళ్ళ కాంటెంపరీగా ఉన్న కింగ్స్ ఎవరంటే పల్లవాస్ అండి. పల్లవాస్లో మనకు మహేంద్రవర్మ ద ఫస్ట్, ఈ మహేంద్రవర్మ ద ఫస్ట్ వచ్చేసి నరసింహవర్మ ద ఫస్ట్ కింగ్కి తండ్రి ఈ మహేంద్రవర్మ. ఈ మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం అనే నావెల్ రాశాడనమాట. ఇతనికి విచిత్ర చిత్త అని బెదుగుడు ఉంది. సో ఈ పులకేశి హర్షవర్ధన్ డిఫీట్ చేసిన తర్వాత కిందికి వచ్చి పల్లవాస్, కంచి పల్లవాస్ అంటారండి వీళ్ళని. సో ఈ పల్లవాస్ యొక్క కింగ్ని మహేంద్రవర్మని చంపేస్తాడనమాట. చంపేస్తే మళ్ళీ యాజ్ అ రివెంజ్ ఇతని కొడుకు నరసింహవర్మన్ ద ఫస్ట్ ఇతనికి, ఇతనుకి ఉన్న బిరుదు మహా మల్ల లేకపోతే మహాబలి, ఇతను మళ్ళీ వెనక్కి వచ్చి పులకేశిని చంపేసి బాదామి టెరిటరీస్ని చాలా మటుకు కాంక్వర్ చేస్తాడనమాట. సో ఆ స్టోరీ అనమాట ఇది. సో సౌత్ ఇండియాలో ఇలా ఈ బాదామి చాళుక్యస్ అండ్ పల్లవాస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ పీరియడ్లో. సో వస్తారు, జయించిన కారణంగా ఈయన మహాబలిపురం అనే ఒక సిటీని కట్టించారండి, అదే ఈరోజు మహాబలిపురం. సో బేసికల్గా బాదామి చాళుక్యస్లో పులకేశి టూ, దాని తర్వాత నెక్స్ట్ కూడా వస్తారండి గుణగ విద్యాదిత్య, లైక్ ఇట్లాంటి కింగ్స్ ఉంటారనమాట. సో వీళ్ళ మీద విక్రమాదిత్య అని చెప్పేసి వీళ్ళ మీద క్వశ్చన్స్ రావచ్చు. దాని తర్వాత వీళ్ళ ఆర్కిటెక్చర్ మీద, ఆర్ట్ మీద క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఈ బాదామి చాళుక్యులు ఉన్నారు కదండి, వెసారా ఆర్కిటెక్చర్ అంటే నగర శిఖర ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాని తర్వాత గోపురం స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. శిఖర నగర ఆర్కిటెక్చరు, గోపురం ఆర్కిటెక్చర్ అనేది సౌత్ ఇండియన్, శిఖర నగర వచ్చే నార్త్ ఇండియన్. సో వీటి రెండింటికి మధ్య వెసారా అనే ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాన్ని బాగా ప్రాబ్గేట్ చేశారండి బాదామి చాళుక్యులు. సో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మహాబలిపురం, పల్లవాస్ అంటేనే మహాబలిపురం గుర్తుకు రావాలన్నమాట. సో పల్లవాస్ ఎలా, మహాబలిపురం ఎలా కట్టించారు, సో వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూటాస్. వీళ్ళు బాదామి చాళుక్యాసు పల్లవాసు బాగా పవర్లో తగ్గిపోతున్న కాలంలో ఈ రాష్ట్రకూటాస్ అని చెప్పేసి వచ్చారనమాట. ఈ రాష్ట్రకూటాస్ దంతిదుర్గ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రకూటాస్ వచ్చేసి చాలా గ్రేట్ కింగ్స్ అండి. వీళ్ళ దాంట్లో కృష్ణ ద వన్ అనే ఆయన అజంతా ఎల్లోరా అని చెప్పేసి అంటాం కదా, ఎల్లోరాలో శివ టెంపుల్ కట్టించారు. ఒక కేవ్లో ఒక ఏకశిల శివ టెంపుల్ ఉందన్నమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి హైలైట్ ఆఫ్ రాష్ట్రకూట ఆర్కిటెక్చర్. సో క్వశ్చన్స్ మీకు దాని మీద రావచ్చు. ఇంకొకటి, అనదర్ గ్రేట్ కింగ్ ఆఫ్ రాష్ట్రకూటాస్ ఈస్ అమోఘవర్ష. అమోఘవర్ష రాసిన పుస్తకాల మీద కానీ లేకపోతే అమోఘవర్ష కట్టించిన టెంపుల్స్ మీద కానీ మనకు, వీళ్ళ క్యాపిటల్ మాణిక్యత మీద కానీ మీకు ఇది క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు కూడా వీళ్ళ టెంపుల్స్ మీద ఎక్కువ వస్తాయండి, కింగ్స్ మీద ఎక్కువ రావు వీళ్ళవి. అవనిమల్ల ఒకటి మీదే వస్తాయన్నమాట, అవనిమల్ల అనే కింగ్ మీద మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చోలాస్ అండి. వీళ్ళు దే ఆర్ నాట్ సంగమే చోలాస్, దీస్ ఆర్ కాల్డ్ ద ఇంపీరియల్ చోలాస్ అండి. ఇంపీరియల్ చోలాస్ అంటేనే మీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది రాజరాజ చోళుడు, అతని పుత్రుడు రాజేంద్ర చోళుడు. వీళ్ళు దాదాపు ఇండియా యొక్క, వీళ్ళ నావల్ మైట్తో ఇండియా యొక్క సివిలైజేషన్ శ్రీలంకలోకి, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇండోనేషియా వియట్నాంకి కూడా తీసుకుపోయారనమాట. వీళ్ళ పీరియడ్లో ఎంటైర్ బే ఆఫ్ బెంగాల్ని వాళ్ళ కైవసం చేసుకున్న కింగ్స్ అనమాట ఇంపీరియల్ చోళాస్. వీళ్లకు దాని తర్వాత బాదామి చాళుక్యాస్ బ్రాంచ్, ఒక బ్రాంచ్ ఉంటుందండి. ఈ పులకేశి టూకి ఒక తమ్ముడు ఉన్నాడనమాట, కుబ్జ విష్ణువర్ధను అని చెప్పేసి. ఆయన యొక్క సంతతి ఉన్నారు శక్తివర్మ అండ్ విమలాదిత్య అని చెప్పేసి. వాళ్ళు ఒక ఇన్వేడర్ వచ్చి ఈ కళ్యాణి చాళుక్యాస్కి సపోర్ట్ చేస్తే, ఒక ఇన్వేడర్ వచ్చి వాళ్ళ కింగ్డమ్ని ఆక్యుపై చేసుకుంటే జచ్చోడ భీమా అని చెప్పేసి వీళ్ళు పారిపోయి ఈ చోళా కోర్టుకు వస్తారనమాట. సో వచ్చేసి ఇక్కడ వీళ్ళకి ఇద్దరు అంటే మ్యాట్రిమోనియల్ అలయన్స్ వస్తాయి. వీళ్ళ ఈ విమలాదిత్య వాళ్ళ తమ్ముడైన శక్తివర్మకే మనము రాజరాజ నరేంద్రుడు పుట్టాడనమాట. రాజరాజ నరేంద్ర మీద మనకు ఆయన కోర్టులోనే నన్నయ్య ఉండేవారు. సో దాని మీద మనకు క్వశ్చన్స్ రావచ్చు, ప్యాటర్నైజ్ మీద క్వశ్చన్ రావచ్చు, లేకపోతే రాజరాజ నరేంద్ర మీద మనకు క్వశ్చన్స్ రావచ్చు. లాస్ట్కి వచ్చేసి వీళ్ళ రెండు వంశాలు కలిసిపోయి
చివరికి కులోత్తుంగ ఫస్ట్ బికమ్స్ ద కంబైన్డ్ కింగ్ ఆఫ్ చోళాస్ అండ్ ఈస్టర్న్ చోళాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యస్ అండ్ చోళాస్ అనమాట. నెక్స్ట్ హొయసలాస్ అండి. హొయసలాస్లో మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే హొయసలాస్ యొక్క టెంపుల్స్ అండి. వాళ్ళ క్యాపిటల్ హలబీడ్లో కట్టించిన టెంపుల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాకతీయాస్. కాకతీయాస్లో అర్లీ కాకతీయాస్ ఉంటారు, లేటర్ కాకతీయాస్ ఉంటారు. లేటర్ కాకతీయాస్లో మనకు గణపతి దేవుడు చాలా ఇంపార్టెంట్. మోటుపల్లి శాసనం వేపించారు ఆయన. తర్వాత ఆయన డాటర్ రాణి రుద్రమదేవి, షీజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆవిడ పీరియడ్లోనే మార్కోపోలో ఇండియాకి వచ్చారు, దాని మీద క్వశ్చన్స్ వస్తాయి మనకు. దాని తర్వాత ఆమె ఏ కింగ్డమ్స్ ఆక్యుపై చేసుకున్నారని వస్తాయి. దాని తర్వాత ఆమె మనవడైన ప్రతాప రుద్రుడు, హీ సక్సీడ్స్ టు హర్ థ్రోన్. ఇతని పీరియడ్లోనే తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ రాజ్యాన్ని జయించడం జరిగిపోతుంది అనమాట. సో అక్కడితో కాకతీయాస్ ఎండ్ అవుతుంది. కాకతీయాస్ ప్లేస్లో రెడ్డి రాజులు వస్తారనమాట. రెడ్డి రాజుల్లో వాళ్ళు మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర నుంచి ఎంటైర్ సౌత్ ఇండియా, అదే ఆంధ్రదేశాన్ని విముక్తి చేస్తారనమాట. వీ రెడ్డి రాజులు, దాని తర్వాత ప్రళయ నాయకాస్ అని చెప్పేసి ఉంటారు, ఒక 72 కింగ్ మినీ జమీందార్స్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ రెబల్ చేసేసి లిబరేట్ చేశారండి ఆంధ్రదేశాన్ని ముస్లిం రూల్లో నుంచి. సో దట్ ఈజ్ రెడ్డీస్ యొక్క, తర్వాత రెడ్డి కింగ్డమ్స్లో ప్రళయ వేమారెడ్డి, అనపోత వేమారెడ్డి, అనవేమారెడ్డి, దాని తర్వాత కుమారగిరి రెడ్డి, ఆయనే వీర వసంతరాయలు అని చెప్పేసి అంటారు. ఒకసారి గ్రూప్ టూలో చాలా ఫేమస్ బిట్ అండి, ఏంటంటే హూ ఈజ్ కోట్ డాన్సర్ ఆఫ్ కుమారగిరి రెడ్డి ఆర్ వీర వసంతరాయలు అంటే లక్మాదేవ్ అనమాట ఆన్సర్. అలాంటి ట్రిక్ క్వశ్చన్స్ వేయాలనుకుంటే ఇక్కడ నుంచి వేయచ్చు. ఇంకోటి కుమారగిరి రెడ్డి తర్వాత పెదకోమటి వేమారెడ్డి వచ్చారు, ఆయన కోర్టులో శ్రీనాథ కవిసార్వభౌముడు ఉన్నారనమాట. సో ఆయన మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు, ఆయన రచనల మీద క్వశ్చన్స్ రావచ్చు. సో దీస్ ఆర్ ద సౌత్ ఇండియన్ డైనాసిటీస్ అనమాట.